సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే, ఏం చేస్తాం? ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా కొట్టు నాగరాజు పెళ్లి కూతురు. తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకల. ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాదు ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాదు నువ్వు సూపర్ అయ్యా. మీ తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి భవానీ ప్రసాద్ అని మనకు నగలిచ్చేది. చాలా మంచి కుర్రాడు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది. ఏవే ముందు పరువు ముఖ్యమే, పరువు తర్వాత పరిగాని పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా మేము చేస్తానండి. ఇవ్వండి, మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి. నాగరాజు గారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రాడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రాడని. అవునండి, మనకి బాగా కావాల్సిన వాడండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. దట్స్ వై అలా గోదావరి పీపుల్. ముందు తీసుకోండి, ఆటోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కరే. ఓ ఇండియన్ కుర్కరే. ఊరే బుడ్డనాయరా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, ఊతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరే గడ్డే బాబు ఎంత సప్పగా ఉంది, ఎక్కడ నుంచి తెచ్చా? పంతులు గారు అది పూతరే కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఇవ్వండి అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. She looks very traditional, na? మా కనకం ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే. అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. రమేష్, ఐ టోల్ యూ అబౌట్ గోదావరి పీపుల్ నా, వాళ్ళకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వదాలు చాలు, లెగవరా విధవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబడలేదండి. అనసూయ? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసుపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కరంగా లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి. స్నేక్ ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పాముని తాకట్ పెట్టుకుని డబ్బులు ఇస్తారంటే? నాగరాజ్ గారే, మా బా చెప్పారు పంతులు గారు. నేను ఎంత చెప్పినా ఇంతేగా, చూడండి ఇప్పుడు ఏమైందో. వాగ్బే అరే, ఆ సత్యగాడికి ఫోన్ చేయరా. సత్యగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి. ఆడ ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరిడా? అమ్మయ్యా, నీ అమ్మ విలేజ్ గర్ల్ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు వీళ్ళు గోదావరి కల్చర్. ఏయ్, ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ తిడతావా? ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పాముల్ని ముసల్ని పెంచుకోరా, మమ్మల్ని అంటావే? అనసూయ అమ్మా, అనసూయ ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పావును పట్టుకుని చావరా. నీ నా మీద అర్థట్టి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లలు ఉండరెట్టి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో, కాటికే తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన్మూడు బ్యాంక్ వచ్చారా? అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళావు, అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు, ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క పది నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ పది నిమిషాలు వచ్చేస్తున్నాడంట. ఒరే ఏదో చేసి పావును తొందరగా పట్టుకోరేడు, భయంతో వెనకాల తడి పెట్టండి. అప్పచ్చి 50,000 వద్దండి, నన్ను పట్టుకోవాలంటే 50,000. పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవ లేవ తర్వాత ముందు మీరు పామును పట్టుకుని చావండి, మేము బయటకు వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు, ఎలా నీకు న్యాయంగా ఉందా? బ్యాలెన్స్ లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 50,000 బాబు. తొందరగా.
అమ్మా పావెళ్ళిపోయింది, ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? జస్ట్ షట్ అప్, మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు మాటకు వస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేపట్టావే, పావులు చెప్పొస్తాయా ప్రసాదు? బుట్టలోంచి పావు బయటికి ఎలా వచ్చింది రా జతవా? నన్ను కొడతా రెండు బాబు, ఈ పెళ్లి చూపులు చెడగొడుతుంది నాకెలా? అమెరికా సంబంధం పారిపోతుందండి. ఇలా పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె దూకిలేస్తావురా? నిన్ను మరి నా మోవ నా జువగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలింది నేనే. ఏంటి, ఆ పావును వదిలేసింది నువ్వు? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడతానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు. హలో, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే? ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న ₹1 కూడా పెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. ఇక నీకే సంబంధం వెతికేది లేదు, ఒకటే సంబంధం, నా మేనలుడే నీ కాబోయే మొగుడు. ఏమే పెళ్ళయ్యేంత వరకు దింటూ కాలు బయట పెట్టడానికి వీల్లేదు, పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. ఇదిగోండి మీ నగలు. ఇదేంటిది నెక్లెస్? ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలున్నాయి. అదే, ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటుందని? ఆ పెట్టేది ఏదో మోర మల్లెపూలు పెడితే మా తల్లో పెట్టుకుందాం కదండి. నెక్స్ట్ టైం అలాగే చేద్దాం అండి. ఇంకెంతో కాలం దాయలో అనిపిస్తుందిరా. అవునరా, ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెన్షన్ పేకల మీదకి వస్తానే ఉంది. మళ్ళీ కావాలరా నీకు? మోసం చేస్తావురా, నన్ను మోసం చేస్తావురా? నాగరాజ్ సార్ ఏం సార్ ఈ దౌర్జన్యం? బ్యాంక్ సార్ దౌర్జన్యం కదరా, మిమ్మల్ని అప్పట్లు చేయాలరా? జోకర్నా కొడుకులు అనుకున్నారా మమ్మల్ని? ఏ నరసింహ వదలొద్దు. సార్ సార్ నాగరాజు గారు, ఏం జరిగింది సార్? వదిలేమని చెప్పండి సార్. సార్ మీరు మాట్లాడొద్దు, ఇది మీ సంబంధం కాదు. కొలిమి దగ్గర గొట్ట ఊదుకుని నా కొడుకు నా కూతురు మీద కన్నేసాడండి. బంగారం లాంటి సంబంధం చెడగొట్టి నా కలుడైపోదాం అనుకున్నాను నా కొడుకు. ₹100 అప్పు ఇవ్వడానికే 100 ఆలోచిస్తాను, అలాంటిది చిల్లర నా కొడుకు ఎలా ఇస్తానరా నా కూతుర్ని? వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ నరసింహ, వీడిని బ్యాంకులో కాదు పబ్లిక్ లో కొట్టాలి. బయటికి సార్ సార్ ఆత్మ చెప్పండి సార్, సార్ వద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. అదే సార్, అలా కొట్టేస్తున్నారు. మేనేజర్ గారు. నరసింహ మేనేజర్ గారు, మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంట్లో నగలన్నీ మీ బ్యాంకులో తాకట్టు పెట్టాను, చూశారుగా వాడేం చేశాడో. ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పొరుగు పోతుంది, ఈ ఊరు పొరుగు కూడా పోతుంది. మేనేజర్ గారు, 2 రోజుల్లో నా కూతురు పెళ్లి, మా నగలు మాకు ఇచ్చేయండి, ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు. చూసావుగా,
నీ వల్ల బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ విషయం కనుక హెడ్ ఆఫీస్ తెలిసింది అనుకో, నీ ఉద్యోగంతో పాటు మా అందరి ఉద్యోగాలు పోతాయి. వెంటనే ఆయన బంగారం విడిపించి ఇచ్చేయి. తులసిరామ్, వెళ్ళి ఆ పని మీద ఉండే. సార్, మీరు లోపలికి రండి. ఏంటి వచ్చింది, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చూస్తుంటే అర్థం కావటం లేదా, వీడు చేసిన ఏదో ఏదో పనికి ఊరు మొత్తం పరువు పోయింది. మా వాళ్ళ తలదించుకుంటున్నా ఉన్నావు కదా, ఇప్పుడు వీడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు. వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషం పెట్టి చెప్పేస్తాను. నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోతుందేమో. నువ్వు కూడా ఏంటి, వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు వెళ్ళు తాత. మేనేజర్ గారు, ఇదిగో మీకు కట్టాల్సిన డబ్బు. అయ్యా ప్రసాద్ సార్, ఆ నగల సంగతి చూడండి. అలాగే సార్. సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారా, అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది. రే, నీ లొంగిపోతాన్రా. రే, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏంటయ్యా అంత లేటు? వచ్చేస్తున్నారండి. ప్రసాద్ వస్తున్నాం సార్. త్వరగా రండి. ఆలోచించరా. రే, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా. ఈ విషయంలో నా వల్ల నీ ఉద్యోగం పోవటం నాకు ఇష్టం లేదురా. అంతా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ నా ఆలోచన అంతా తాత గురించారా. నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి విషయం తెలిస్తే ఏమవుతాడు? ప్రసాద్ సార్, వస్తున్నా సార్. ఒట్టి చేతులతో వచ్చావేంట్రా నగలై? అది చెప్పాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు, ఎవరి గురించి? వీడిని కమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా? నాగరాజు గారికి అమ్మానండి. ఏమ్మా? ఒక్క నిమిషం సార్. ఒరే, అవి అమ్మవారి నగలా? నాకు ఆ మాట చెప్పావా? ఇంట్లో నగలని చెప్పావా లేదా? కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా? ఒరే పెద్ద మనిషి పడుకొని నిన్ను నమ్మి కొన్నానరా. సిఐ గారు తక్కువకు వస్తున్నాయని చెప్పి కకృతి పడి కొన్న మాట వాస్తవం, కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి. ముందు నగలెక్కడ దాచావో చూపించు. రై, వీళ్ళని జీపెక్కించండి, తీసుకురా. ఇంట్లో అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను చూస్తూనే పెరిగాను. నాకేమొచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాతని బంగారాన్ని వాడుకున్నాడు. అటు వాళ్ళు దక్కలేదు, ఇటు నీ దర్శన భాగ్యాన్ని కూడా దూరం అయ్యాడు. అది చూడలేకే నేనే పనిచేసాను తల్లి. ఇక్కడి నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం తల్లి. హలో, ఏమైంది? ఏమేంటి తాత? ఏమైంది ప్రసాద్? ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ? మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను.
ఏమంటుందిరా అమ్మాయి? అవును తాత, మీ ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. చూడు కనుకో, నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమన్న మాట నిజమే, కానీ ఈరోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. మీ నాన్న చెప్పిన మాట విన్ను, నీ జీవితం బాగుంటుంది. ఏంటి బాగుండేది? నీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు. మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు. అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను. అక్కడేంటిది? ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే. అమ్మా, ఇందులోనే పెట్టా నగలు. అమ్మవారి నగలు? తాత, నగలు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి. కనుక ఇవి మా ఊర్లో గుళ్ళు పోయిన అమ్మవారి నగలు. సీఏ గారు, బొడ్డు నాగరాజు గారు అమ్మాయి, తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి. ఆగ్రహాలు చూస్తానుకున్న నాకు అనుగ్రహాలు ప్రసాదించావా తల్లి. దేవం దేవతో భ్యోనా ప్రదేవా ప్రదో భ్యోనా.